నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వనివ్వకుండా చేస్తారు కాబట్టి బాగలేదు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది గౌరవ సభ ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం పత్రం స్టార్ట్ అయింది మీకు పత్రం స్టార్ట్ అయింది పత్రం స్టార్ట్ అయింది ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం ప్రతి విమర్శలు చేసుకున్నాం ప్రజల కోసం పోరాడాం అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం నిన్న కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే అయిన తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు ఈ హౌస్లో అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు మరి ఈరోజు అధ్యక్ష ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసరమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో ఇన్ని సంవత్సరాలుగా బతికావో చెప్పండి చెప్పండి సార్ ప్రధాన అధ్యక్ష నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చే నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వనివ్వకుండా చేస్తారు కాబట్టి బాగలేదు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది గౌరవ సభ ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం పత్రం స్టార్ట్ అయింది మీకు పత్రం స్టార్ట్ అయింది పత్రం స్టార్ట్ అయింది ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం